Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు ఆప్షన్లు, టార్గెట్ మాత్రం ఒకటే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఆయన ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. ఈసారి పొత్తులున్నప్పటికీ తగ్గకూడదన్నది క్రింది స్థాయి కేడర్ నుంచే కాకుండా పార్టీలో నేతల నుంచి డిమాండ్. అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటోంది. ప్రతిసారి వేరే వారి కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని పార్టీ కేడర్ ఏకాభిప్రాయంగా చెప్పుకోవాలి. ఈ విషయాన్ని పరిశుర సభలో ఆయన స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లు ముందుంచారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తాను సిద్ధమని ఒక రకంగా ఓపెన్ అయ్యారు. ఈసారి వేరే వాళ్లు తగ్గాలని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ తొలుత పొత్తుల గురించి ప్రస్తావన తేవడంతో టీడీపీ అప్రమత్తమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేంత నేత కాదు. ఆయన తనకున్న అనుభవం, పరిపాలనా దక్షత వంటివి పదే పదే తమ పార్టీ నేతలతో చెప్పిస్తుండడం ఇందుకు సంకేతాలని చెప్పాలి. అయితే పరుచూరు నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీకి హెచ్చరిక జారీ చేశారు. తాను పొత్తుకు సిద్ధంగా లేనని, ఒంటరిగా పోటీ చేస్తానని, తనను ఆదరించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఒక రకంగా టీడీపీకి ఇది తాను పొత్తుకు సిద్ధంగా లేనన్న వార్నింగ్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పట్టుదలతో ఉన్నారు. తాము ఈసారి లొంగిపోతే తమ ఓటు బ్యాంకును పూర్తిగా నష్టపోతామని భావిస్తున్నారు. చంద్రబాబును మరోసారి సీఎం చేయడానికి పవన్కు ఎందుకు ఓటు వేయాలన్న భావన కేడర్లోనూ, ప్రధాన సామాజిక వర్గంలోనూ కలిగితే తనకు దీర్ఘకాలంగా నష్టం తప్పదు. ఈసారి ఓటమి పాలైనా తనకు ప్రత్యేకంగా జరిగే నష్టమేమీ లేదు. తనకు వయసు ఉంది, భవిష్యత్తులో ఓటు బ్యాంక్ పెంచుకునే వీలుంది. అందుకే పవన్ ఈసారి తగ్గకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీంతో జనసేన పోటీ చేస్తే బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది, లేకుంటే ఒంటరిగానైనా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయడమే మేలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. బీజేపీతో పెద్దగా టచ్లో లేనట్లే కనిపిస్తోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లోనూ జనసేన జెండా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కనబడడం లేదు. పవన్ కూడా అక్కడకు ప్రచారానికి వస్తారన్న నమ్మకం లేదు. జనసేన కేడర్కు పూర్తి స్థాయిలో సిగ్నల్స్ వెళ్లడంతోనే జెండాలు పక్కన పెట్టేశారంటున్నారు. దీంతో పవన్ ఈసారి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ను అంగీకరిస్తేనే పొత్తు కుదురుతుంది. ఇది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులో ఉంది. టీడీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే పవన్ పొత్తుకు సిద్ధమవుతారు. ఇది ఫిక్స్.